మార్కెటింగ్ యొక్క సదుపాయాల గురించి రైతు అవగాహన మార్పిడి చేపల్ గారు లోకమాత తెచ్చి సందర్భం కూర్చోండి. కార్యక్రమం ఒక గంట గంట కార్యక్రమం ఉంటుంది. దీని తర్వాత మనకు లంచ్ కార్యక్రమం ఇచ్చాను. ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలని అవసరం ఉందా? కృష్ణబాబు రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జగిత్యాల జిల్లా ఉద్యానవనం అధికారి శ్రీమతి శ్రీ ప్రతాప్ సింగ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి అయినటువంటి నరేంద్ర గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రాంతీయ ఇక్కడ సభ నిర్వహించుకుంటున్నటువంటి ఏడీఆర్ గారు ఉమారెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శ్రీనివాస్ గారు సభ్యులు వ్యక్తించి వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ, ముందుగా ఉమ్మడి జిల్లా చిన్నమనే రమేశ్వరరావు గారికి రైతు వారిని ఇచ్చేసినటువంటి ఇద్దరు మహానుభావులు వారందరికీ జిల్లా రైతులందరికీ ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. చూసినప్పుడు అదే రోజున మాకు ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథి పవన్ గారు మా అందరికీ తెలుసు, జగిత్యాల ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున మామిడి పంట వస్తుంది. పంట రావడమే కాదు, క్వాలిటీ మామిడికాయల క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. దానివల్ల జగిత్యాల మామిడి అంటే ఒక మంచి డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడ నుండి మన మామిడి పనులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయినా కానీ సరైన అవగాహన లేక ఒకవైపు దిగుబడి, రెండో వైపు మార్కెటింగ్ విధానం సరిగా లేక అనుకూలత లాభదాయకంగా ఈ పంట లేదు. చాలాసార్లు నష్టపోతున్నాం. మరి రైతు నాయకులు కొంత చొరవ తీసుకొని, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కూడా చొరవ తీసుకొని వాళ్ళ బారామతి మహారాష్ట్రుడి బారామతికి వెళ్ళి అక్కడ ఏ రకంగా మార్కెటింగ్ చేస్తున్నారో అని చూసి శ్రీ పవార్జీ గారిని ఈరోజు ఇక్కడ కావాల్సిన జరిగింది. వారు కూడా వారు ఎంతో విలువైన సమయం ఆపేసి భక్తులకి న్యాయ సభ్య తరసే స్వాగతం ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తాం, స్వాగతం తెలియజేస్తా ఉన్నా. మరి జగిత్యాల మార్కెట్ అభివృద్ధి కోసం మన గౌరవ ప్రియతమ నాయకురాలు మాజీ ఎంపీ కలపట్ల మేత గారు ఇప్పటికే 4,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. 4,20,00,000 కొన్ని కారణాలు ఎలక్షన్స్ రావడం కూడడం వల్ల పోస్ట్పోన్ అయితే నేను కలెక్టరేట్లో మాట్లాడాను. తొందరగా కోఆర్డినేట్ చేసి కిలోమీటర్ కూడా చెప్పినాను. తప్పకుండా 4,20,00,000తో మార్కెట్ పనులు ఈ సీజన్ వచ్చేటప్పుడు అయిపోతాయి. ఇంకా పెద్ద మెత్తలో కూడా శాంక్షన్ చేయాల్సిందిగా గౌరవ మంత్రివర్గం కూడా కోరుతా ఉన్నాయి. ఎందుకంటే స్థలం కూడా అవసరం ఉన్నది. ఇప్పుడున్న స్థలం వాలంటీర్ నుంచి తీసుకున్నారు. వాళ్ళు కూడా కొంత పేమెంట్ ఇచ్చి ఉంటుందంటారు. ఏదైనా అది కూడా ప్రభుత్వ రంగ సంస్థనే. దాని చైర్మన్ ప్రకాష్ గారు కూడా ఉద్యమ నాయకుడు, ఈశ్వరన్న కూడా మంచి మిత్రులే కాబట్టి ఇంకొక 10 ఎకరాలు, ఎందుకంటే ఇప్పుడున్న తరస్లో వాలంటీర్లో పెద్ద కార్యక్రమం జరుగుతున్నారు కాబట్టి ఆ చెల్లెలు వాలంటీర్లు ఇంకొక 10 ఎకరాలు తీసుకొని ఈ మామిడి మార్కెట్ ఇస్తే మామిడి మార్కెట్ ఇంకా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పడుతుంది. ఆ విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా నేను మంత్రి గారు కూడా కోరుతా ఉన్నా. మరి ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు ఉన్నారు. అందరం కూడా కొంత సమయం తప్పేసుకున్నారు. ఎందుకంటే పవార్జీ చాలా దూరం వచ్చి వారి ముఖ్య సందేశం ఇద్దామని చెప్పి మంత్రి చెప్పారు. వారు మాట్లాడకపోతే ముందు 10 లీటర్లు పెరుగుతుంది అనే విషయాన్ని మన రైతులు అక్కడ ప్రత్యక్షంగా చూసి వచ్చిన తర్వాత వారిని అతి త్వరలో ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయగా వారు వచ్చినందుకు వారికి సమస్త జిల్లా రైతాంగ పక్షాల సునీత్ పవార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఇది మామిడి రైతులకు ఉద్దేశించినటువంటి ఒక
వ్యాపార సదస్సు. ఈ వ్యాపార సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశము సాగు చేసే రైతులకి ఆదాయం రావాలి. వ్యవసాయం కేవలం రైతులే చేస్తారని కాదండి, గతంలో ఇంతమంది నేను చెప్పాను, సునీల్ పవన్ గారు ఒక ఎల్ఎల్బి చేసినటువంటి అడ్వకేట్, అధికారుల పక్షాన కూడా మన ఆర్డీఓ గారు ఉన్నారు, వ్యవసాయంలో అందవేసిన చేయి. అదేవిధంగా వ్యవసాయం చేయడానికి ఇక్కడ మనకి వ్యాపారాత్మక ధోరణి ఇక్కడ రైతులకు అవసరం. రెండే రెండు ముంచెట్లు ఏమిటంటే, ద్రాక్ష పండించే రైతు యొక్క అవసరం మనకి ఇక్కడ ఎందుకు ఉంది? మనం ద్రాక్ష పండించే రైతులం కాదు. వాస్తవమే ఒక విషయం ఏమిటంటే, ద్రాక్ష పండిస్తున్నారు కానీ వారు ఎంత కృషి చేసినా వారి యొక్క ఆదాయం 100 రెట్లు పెరిగినా కూడా మామిడి కంటే తక్కువ ఆదాయం పొందుతున్నారు. వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత వారు చెప్పింది ఏమిటంటే, మేము ప్రాసెసింగ్ చేస్తున్నాము, గ్రేడింగ్ చేస్తున్నాము, అన్ని రకాల ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్ అయిన తర్వాత ఎగుమతి చేస్తే మాకు వచ్చే ఆదాయం తక్కువ, అదే మామిడిని మీ జిల్లా నుంచి మేము కొనుగోలు చేస్తున్నాము, ఈ మామిడి మీద మాకు ఎక్కువ ఆదాయం సమకూరుతుంది, కాబట్టి మీ మామిడి రైతులతో మా ద్రాక్ష బారామతి రైతు సంఘం తరఫున ఒక మ్యూచువల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటే మీ రైతులకి ఇంతకంటే ఎక్కువగా లాభసాటిగా ఉంటుందని వారు చెప్పారు. కాబట్టి అతి త్వరలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సీడీ ఉంది, ఆ సీడీ ప్లే చేస్తే అక్కడ ఉన్నటువంటి దుర్భిక్షమైన పరిస్థితులు ఏమిటిమెంట్ చేసి ఈ సంవత్సరము 4400 ఎకరాలలో డ్రిప్ ఇరిగేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. చాలా లేబర్ పడతారు. ఇవాటి కూడా మనకు వర్షం ఇప్పటికి ఆటి వరకు ఎంత పడిందంటే దాదాపు 300 mm వర్షం పడ్డది మనకి, 300 mm. ఇంత పెద్ద మొత్తంలో వాన పడ్డప్పటికీ, ఈ ప్రాజెక్టులలో నీళ్లు ఇన్ని ఉన్నప్పటికీ కూడా రైతాంగం మనం చాలా ఇబ్బంది పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన వ్యవసాయం మీద ఆధారపడడం వల్ల. ఇన్ని లక్షల లీటర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇన్ని ప్రాజెక్టులు వచ్చినప్పటికీ కూడా ఇంకా మనకు నీళ్లు సరిపోతలేవు అంటే దానికి ప్రధానమైన కారణం వరి ఇలా పండించిన వాళ్ళు. ఒకసారి మీరు మ్యాంగోకి వెళ్ళారనుకోండి, మామిడికి మీరు దీంతో కనీసం ఒక 4 రెట్లు ఎక్కువ పంటను పండించడానికి మీకు అవకాశం ఉంది. కానీ పండించకపోవడం గల కారణం ఏంటంటే, మన అందరికీ తెలుసు కొంచెం మార్కెటింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనకి కొంటే 80 రూపాయల కిలో, అమ్మితే 10 రూపాయల కిలో, చాలా తేడా ఉంది. అందువల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ప్రజాప్రతినిధులు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రైతు సోదరులు కనుక ఈ మార్కెటింగ్ విధానంలో కనుక మంచి మెలకువలు నేర్చుకుంటే, మామిడికి ఇంగ్లీష్లో ఒక పేరే ఉందంటే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్, అంటే ప్రపంచంలోనే ఉన్న పండ్ల అన్నింటిలోనే రారాజు ఎవరంటే మామిడి. ప్రపంచం మొత్తంలోనే మన ఫ్రూట్ అంత మంచి క్వాలిటీ ఫ్రూట్ వరల్డ్లో, ఒక ఇండియాలో తెలంగాణలో కాదు. సో కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలకు సరే మామిడికి మార్కెటింగ్ ఉంటుంది, చాలామంది మామిడిని తినాలని కోరుకుంటారు. కాకపోతే ఏంటంటే, మనకు లాభసాటి లేకపోవడం మనం పండిస్తలే. మనం ఇంతకుముందు మన హార్టికల్చర్ ఆఫీసర్ చెప్పండి సార్, మామిడిని మన తెలంగాణలో పండించినంత నాణ్యమైనటువంటి మామిడి కానీ ఎక్కడ కూడా పండించలే మనం, ఏ ఆంధ్రాలో కానీ మరి ఎక్కడ కూడా ఇంత బెటర్ క్వాలిటీ ఫ్రూట్ రాదు. ఎందుకంటే అక్కడ ఫ్రూట్ లోపల నీళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మీకు అది సప్ప ఉండే ఫ్రూట్స్ అన్ని కూడా. మన తెలంగాణ నుంచి వచ్చేటువంటి మామిడి చాలా టేస్ట్ ఉంటుంది మనకు. కాబట్టి మంచి అవకాశం ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది దీనికి. ద ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే, మీరు అందరూ ఎదుర్కొంటున్నట్టు మార్కెటింగ్ సమస్య, అది దాన్ని ఈ వేదిక ద్వారా కొంతమేరకు పరిష్కరించడానికి అవకాశం ఇచ్చాడు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులకి. మరోసారి మన రైతాంగం తరఫున and water conservation technologies suited to the semi-arid climate of the region. The process began with generating a contour map for the surveyed area, taking into consideration the watersheds, natural drainage pattern, and topography. In Southside Farm, research plots were generated in was scrapped and collected separately. This was to be reused for top filling of terrace and sublots. The stripping was repeated 2-3 times till the plots and terraces got uniformly leveled. The hard rocky portions left behind were shattered by blasting. The pieces of rock scratched during the blasting were collected and used for road filling. The remaining
soil thus generated was again chained, ripped and pushed for leveling. Being in a sugarcane belt, acidic cross bent wash further helped to disintegrate the material into smaller pieces of sand and gravel. Leveling of top uneven murum surface of the farm plots was done for better irrigability of plots. Tencha was grown as a first crop, but its performance was very poor. Thus, application of organic manure was resorted to improve the soil health. Tencha performed better when grown for the second time, and thereafter, field experiments were initiated. Together to address the issues of abiotic stress management. वहां से आज तक किसानों के लिए मैं बहुत काम कर रहा हूं, लेकिन किसानों के लिए इतना टाइम निकाल के पूरे गवर्नमेंट आपके सामने है, एक बार तालियां बजेंगे। इतने व्यक्ति मैंने देखे नहीं जो फार्मर के लिए इतने डरके खड़े हैं। फार्मर्स के लिए यहाँ पे अपना डिप्टी टाइम देके यहाँ पे मौजूद है। रियली सर, नमस्कार के लिए। अंदर की असमर्थन गए हिंदी अंदर की मान तलागान वाला अंदर की इतनी उनको मुख्य में ना थोड़ा इधर जी आज हमारे साथ में है मंत्री जी ने इतना टाइम निकाला। सुबह से मैं उनके साथ में हूँ, सुबह हमारी काफी बातें हो रही है, बहुत अच्छा लगा दोनों के लिए। इतना प्यार आज जिन्होंने हमें यहाँ पे निमंत्रित किया, आपके डिस्ट्रिक्ट एग्रीकल्चर ऑफिसर श्री कृष्ण मोहन जी, करीबन 13-14 साल से श्रीमान हमारे बारामती में आ रहे और हमारा कामकाज देख रहे हैं। काफ़ी लोगों को, काफ़ी फार्मर्स को वहाँ लेके आए हैं और मेरे को उम्मीद है 13-14 साल में उन्होंने जो भी देखा है, जब से वो मेरे पीछे लगे हैं कि एक बार आप यहाँ पे आइए। और अभी जब लास्ट कुछ दिनों पहले वो आए थे तो उन्होंने मेरे को बोला कि सुनील जी, अभी मेरे को रिटायर्ड होने में एक ही महीना बाकी है, प्लीज़ अभी तो आप आ जाइए। और इसीलिए मैं इमीजिएटली सब हमारा प्रोग्राम चेंज करके आप आपके सामने ఈ విషయంలో మా గొప్పతనం ఏం లేదండి. ముఖ్యంగా మా జిల్లా కలెక్టర్ గారు గార్డెన్ లగా సుమిత్ పవర్ గారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక రైతు క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. 3 ఎకరాల భూమిలో ద్రాక్ష సాగు చేస్తూ తన పంట ద్వారా పొందిన లాభాలను చూసిన తర్వాత వారు ప్రభావితం కావడం జరిగింది. ఎక్కడో तो मेरे को पता चला कि हमारे पास सीड होने वाला वैरायटीज है और उनके पास सीडलेस वैरायटी। बारामती प्रांत में सीडेड वैरायटीज तमुंदु वाद చూసింది सीडलेस वैरायटी। तो द्राक्ष का इतना उंगड़ा वाला दानियों का रेट तक्कुव का ఉంటుంది, దాని ఇష్టపడరు। सीडलेस वैरायटीज కున్న డిమాండ్ దృష్ట్యా దాని సాగు వల్ల లాభాలు ఉంటాయని పరిగణించారు। देखने के बाद मेरे दिमाग में आ गया कि कुछ चेंज होना चाहिए। और फिर एलएलपी पूरा करते हो मैं गांव में जाके हमारे किसानों का एक ग्रुप बनाया और 13 मेंबर्स हम इकट्ठा आके हमने सीडलेस का प्लांटेशन किया। गांव में वेली तरवाता अकड़ ఉన్నటువంటి 30 మంది రైతులని ఒక నాటు వీధికి తీసుకొచ్చి సీడ్లెస్
సాగు చేయడానికి వారిని అందరినీ సమర్థిషన్ కిసిబి స్టేట్ మే అభి తక్ మేనే దేఖా నహీ. నేషనల్ హార్టికల్చర్ మిషన్ సభ్యులు గారు వారు పనిచేస్తున్నారు. ఎన్ని రాష్ట్రాలు తిరిగినా ఇక్కడ రైతులకు ఏవైతే ప్రయోజనాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయో ఏ రాష్ట్రంలో కూడా నేను గమనించడం లేదు. కాబట్టి ఇక్కడ మనము మన విధానాన్ని మార్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అనేది. ఫార్మర్ కైసర్ ఫార్మర్ హాస్ గ్రోన్ టు ఎయిర్పోర్ట్ ఫార్మ్స్ ఎయిర్పోర్ట్ చెల్లెగాయి అండ్ వైర్ రన్ కడితే కూడా పెస్టిసైడ్ వైర్ ఏం కడితే మెకనైజేషన్ వైర్ అని కడితే మార్కెటింగ్ వైర్ అని కడితే ఐసా ఆర్గనైజేషన్ బడా వయ మహారాష్ట్ర ఓ ఆర్గనైజేషన్ ఐసా హే ఫార్మర్స్ కా ఆర్గనైజేషన్ ఫార్మర్స్ కా ఫెడరేషన్ ఏ ఫార్మర్ ఫెడరేషన్ కు దేకే ఆ మహారాష్ట్ర గయ ఆత్మ అవర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మే ఆప్ దేఖనే కే లియే మీరందరూ చూడటానికి వెళ్ళారు. ఆప్ కూడా రిక్వెస్ట్ కరే సునీల్ పవార్ జీ కు వో భీ ఆగే ఓ దో దిన్ ఇధర్ ఆయే కల్ ఆయే ఆజ్ అప్నా మంత్రి జీ సే డిస్కషన్ హువా అండ్ యే లాస్ట్ ఏక్ బాత్ బోలా సునీల్ పవార్ జీ వో హమారే కో బహుత్ అచ్చా లగా హమారా మ్యాంగో హై పూరా 1 lakh ton ప్రొడక్షన్ హోతా హమారా మ్యాంగో ఏరియా హై 33,380 ఏకర్స్ హై ఆప్ ప్రాసెసింగ్ అభి ప్యాకేజింగ్ ప్రాసెసింగ్ కర్నా బోల్తో బహుత్ ముష్కిల్ హై హమారే ఫెడరేషన్ బనానే కా మంత్రి జీ శుభే ఆప్కు రిక్వెస్ట్ కరే ఏ డిస్ట్రిక్ట్ మే కైసా కర్ సక్తే అండ్ షార్ట్ టర్మ్ మెజర్ క్యా హై లాంగ్ టర్మ్ మెజర్ క్యా హై ఆప్కు రిక్వెస్ట్ కరే బ్రేక్ఫాస్ట్ మే ఉస్కే రిక్వెస్ట్ కే ఇలా సే ఆప్ పార్క్ భీ బోల్ దియే అగ్రి భీ హోయే బోల్ కే హమ్ ఆప్కు మార్క్ ఆప్కా మ్యాంగో మై లేతా హూం బోల్ కే ఉస్కే లియే హమారా ఫార్మర్ సే ఆప్కు బహుత్ బహుత్ ధన్యవాద్ హమ్ ఫార్మర్స్ ఫెడరేషన్ వో తో బనా సక్తే హై ఏమే అదే అదే సార్ ఇబ్బంది లేదు కదా అంటే ఒక సమస్యగా ఒక సంఘంగా మీరు మ్యాంగో ఎవరైతే పండిస్తున్నారో ఒక సంఘంగా రండి. మీ ప్రొడక్షన్ ఎంతో దానికి కావాల్సింది గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మనం ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అండ్ స్వయం సహాయక సెల్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టి ఎలిమినేట్ చేసి ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఎంతమంది రైతులు నిజంగా ఈ ముఖ్యంగా వారే చేసుకుంటున్నారు అనేది చూసుకున్న తర్వాత ఈ ఫార్మర్స్ని ఫెడరేషన్ చేసిన తర్వాత మరి మీరు ఏదైతే సునీల్ పవార్ జీ ఇక్కడ ఒక ఐ రిక్వెస్ట్ దట్ యు హ్యావ్ ఏ యూనిట్ హియర్ పర్చేసింగ్ యూనిట్ వై ఐఎమ్ సేయింగ్ ఈస్ వీ కాంట్ టేక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ హియర్ టు యువర్ ప్లేస్ వీ రిక్వెస్ట్ యాజ్ ఎ ఫార్మర్ యాజ్ ఎ కామన్ పర్సన్ ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సై మై రిక్వెస్ట్ ఐ ఆప్ ఏదైతే యూనిట్ లగా పర్చేజింగ్ యూనిట్ ఇట్ ఈస్ నాట్ ఎ టోటల్ ప్రాసెసింగ్ ఆప్ ఇద లగా హమ్ ఎష్యూరెన్స్ దేతే ఆప్కు భేజ్ ఆప్కు పూరా హమారా మాల్ ఆప్కు దేతే వో ఎష్యూరెన్స్ హమారా ఫార్మర్స్ దేతే హమారా మంత్రి సే హమారా ఎమ్ఎల్ఎస్ దేతే వో ఏ యూనిట్ ఆప్కా ఇద లగాయా తో హమ్ ఇద ఫెడరేషన్ బనాకే పూరా హమారా పోలీస్ ఆప్కు దేతే హమ్ ఏ కరే హమారా మంత్రి జీ హమారా సీఎం సాహబ్ కే ధ్రువా సే ఏ కామ్ కరే కల్ లాస్ట్ ఇయర్ మే అప్గ్రేడ్ హోనే కే బాద్ ఏ ఫెడరేషన్ ఎస్ ఇస్మే ఐసా ఐసా కర్ సక్తే బల్కే హమారా ఫార్మర్స్ హమారా డిస్ట్రిక్ట్ మే మంత్రి జీ ఎమ్ఎల్ఎస్ పూరా సపోర్ట్ కర్నే వాలే హై హమారా ఫార్మర్స్ ఏ బహుత్ అచ్చా కామ్ కర్నే వాలే హై అచ్చా ఎంటర్ప్రైజింగ్ హై ఏక్ రైతు వో లే వో ప్రాక్టీస్ కర్నే వాలా హై సో ఊపర్ జానే వాలా హై సో వో ఫార్మర్స్ భీ అచ్చా హై సో ఆప్కు క్యా స్పెసిఫికేషన్ బనాతే వో స్పెసిఫికేషన్ మే ఆప్కు మ్యాంగో దిలాతే ఉస్కే బాద్ క్యా క్యా హోనా కైసా హోనా వో ఇండిపెండెంట్ పే ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ క్లీనింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కర్ సెక్టర్ భీ ఏక్ ఏక్ మండల్ థోడా థోడా క్లస్టర్ క్లస్టర్ మే కర్ సెక్టర్ తో భీ వో
पिछले में फ्यूचर में वो कर सकते हैं. तो आई रिक्वेस्ट दैट एज सून एज पॉसिबल ये सीजन में आपको क्या क्या चाहिए हमारा मंत्री जी के पास बोल दो. आप पूरा डायरेक्ट कनेक्शन भी हो गए तो वो मंत्री जी बोल दो. हम पूरा मंत्री जी के साथ आपको क्या क्या सपोर्ट होना हम डेफिनेट हम कर सकते हैं. बट वी रिक्वेस्ट वंस अगेन एज यू हैव अग्री आप अग्री हो गया वो परचेज भी बनाओ. हम दूसरा क्या क्या बनाना क्या क्या करना फार्मर्स में वो अवेयरनेस लाना कैसा ग्रेडिंग में वो हम कर सकते. तो बहुत बहुत शुक्रिया हमारा पूरा फार्मर्स से हमारा डिस्ट्रिक्ट से आपको एंड थैंक यू वेरी मच श्री पवार जी. पूरा आप प्रेजेंटेशन देख के हमारा फार्मर्स मैं भी सोचा आपको है सपोर्ट शरद पवार जी क्या भी कर सकते हमारा कैसा होगा भूल के सोच ले. तो हमारा पूरा हम इधर है हम बैठे हम उसको सपोर्ट देते. बट बिगिनिंग इज रिक्वायर्ड समबडी हैज टू इनिशिएट वो थोड़ा आप करना परचेज में जलाना हम वट एवर मार्केट इज देयर एंड ऑनरेबल सी एम इज देयर फॉर द फार्मर्स एंड वी एज ए टीम विल सपोर्ट यू इन योर एक्टिविटी. చేసే సహకార సంఘము వ్యాపారం చేసే సహకార సంఘం ఎవరైతే సన్నకారు చిన్నకారు రైతులు జగిత్యాల నుంచి కొట్టున్నటువంటి మామిడి వెనుక ఉన్న రహస్యాన్ని మనకే చెప్పడానికి వచ్చిందంటే అదొక సహకార సంఘం వ్యక్తి చెప్తాడు. ప్రైవేట్ గ్రూప్ చేసేటువంటి కంపెనీ ఎవరు మీ దగ్గర చెప్పడు మేము మీ దగ్గర కొట్టున్నా మా లాభాలు పోతాయి కాదు. అదే సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రైతులు అంటే ఒక్క రైతు గురించి ఆలోచించారు పక్క రైతు గురించి ఆలోచించారు అట్లాంటి ఒక మంచి ఆలోచన నుంచే సహకార సంఘం అనేది పుట్టింది. నేను హైదరాబాద్లో కూడా ఒక 6 నెలల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశాను. హైదరాబాద్ ఆంధ్ర నుంచి వచ్చేది కర్ణాటక నుంచి వచ్చేది బయట నుంచి వచ్చేది అది 1 కోటి మంది ఉన్న హైదరాబాద్లో మన రైతుల యొక్క పాలు అమ్మాలి కదా అనే ఉద్దేశంతో కరీంనగర్ డైరీ ప్రొడ్యూసర్ కంపెనీ నల్లగొండలో మదర్ డైరీ ప్రొడ్యూసర్ కంపెనీ ఈ 2-3 ప్రొడ్యూసర్ కంపెనీలు పెట్టి మీటింగ్ పెట్టి బయట వీటిలాంటి నడిపించినాం ఎట్లా ప్రొడక్ట్ చేయాలి. అక్కడ కూడా 2 కోఆపరేటివ్ వచ్చి వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ మార్కెట్ కొరకు పోటీ పడుతున్నారు అక్కడ పట్టాగాని ఇద్దరు వచ్చి కూర్చొని మనం ఎట్లా చేద్దామన్నాను మాట్లాడుతున్నాం. ఎంత నేను ఎందుకు చెప్తున్నా అంటే సహకార సంఘంలో ఉన్నటువంటి గొప్పతనమే మరి ఈ యొక్క కార్యక్రమానికి వారు రావడం వారి యొక్క లాభాల రహస్యాన్ని మనకు చెప్పినట్టే అది ఇంకెవరు చెప్పాడు పెట్టుబడిదారి విధానం ఎవరు చెప్పు. ఒక మాట చెప్పాలంటే పెట్టుబడిదారి విధానం అంటే పెట్టుబడి పెట్టుకోడికి లాభాలు వస్తాయి అది తక్కువ గొప్ప వేరే విషయం కాదు చేయాలి. కానీ పెట్టుబడిదారి విధానం ఉన్నటువంటి మార్కెట్ ఎకానమీ మార్కెట్ ఎకానమీకి నీటుగా జవాబు చెప్పేది మన ప్రపంచవ్యాప్తంగా ఒక్క సహకార సంఘం మాత్రమే అని మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా చెప్పలేదు. ఎందుకొరకు అంటే సన్నకారు చిన్నకారు రైతులు కావచ్చు లేకపోతే పద్మశాలి కావచ్చు ఎవరైనా కావచ్చు కాపుడుపడిపోయిన జిల్లాలు కావచ్చు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా మన చిన్న చిన్న కవితాలు ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ ఏకీకృతం చేసి అక్కడ మార్కెట్కు బుగ్గాడేసి ఏం చెప్పినట్టు నువ్వు వినాలరా మార్కెట్ నువ్వు చెప్పినట్టు ఏం వినవు అనేటువంటి ఒక శక్తి మన ప్రపంచవ్యాప్తంగా కోఆపరేటివ్స్తో వచ్చింది. ప్రపంచవ్యాప్తం ఇంతకుముందు సంజయ్ చెప్పినట్టు జర్మనీ విషయానికి వస్తే ఇవాళ కూడా జర్మనీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 38 సెప్టెంబర్ 3, 1938 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ తర్వాత పూర్తిగా నాశనమైపోయిన జర్మనీ ఒక 15-20 సంవత్సరాల లోపలనే అలా గొప్పగా దానికి కారణం ఉన్నట్టు రాజ్యం కూడా సహకార సంఘాలు ఇవాళ జర్మనీలో కూడా వ్యవసాయ ఉత్పత్తులలో వైన్ అయితే 100% ఈ జర్మనీ ఆదు సార్ వైన్ 100% ఆఫ్ వైన్ బై కోఆపరేటివ్ 100% అట్లా పాలన కానీ 50% నుంచి 60% వరకు కూడా వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పండించేటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆపరేటివ్ చేయాలి. అంటే ఇందులో 2-3 విషయాలు దీని గురించి గతంలో మాట్లాడాల్సిన సమయం కూడా లేదు. మంత్రి గారు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేస్త ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఏంటంటే మనకు వాల్యూ చైన్ అంటే విత్తనం పెట్టేప్పటి నుంచి ఏదైనా కావచ్చు విత్తనం పెట్టేప్పటి నుంచి
ఈ మొత్తం వాల్యూ చైన్ మనకు తెలుసు. అంటే మన డైనింగ్ టేబుల్ పై అన్నం కానీ మావిపల్లి కానీ వచ్చేవాడు, అందులో మన రైతు యొక్క భాగస్వామ్యం తెలుసు. జీవితాల రైతు భాగస్వామ్యం ఎంత చెప్పుకుంటా, ఎప్పుడు అమలు పోతే అక్కడ పైసలు తీసుకొని పోవాలని భాగస్వామ్యం, కానీ ఎక్కడో జర్మనీకి మావిపల్లి పోతే అక్కడ తీసుకున్నప్పటికి కూడా జీవితాల రైతు యొక్క భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ లాభాలు మనకు వస్తుంది. భాగస్వామ్యం ఇప్పుడు లేదు. వడ్లు వడ్లా పెట్టే రైతులు అంతే, వాటి అమ్మగానే ఎత్తుంటే తీసుకోవాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి అప్పు ఉన్నాయి కాబట్టి, మరి ఉన్నాయి కాబట్టి. కాబట్టి వడ్లు కాదు, బియ్యం బియ్యం కాదు, సూపర్ మార్కెట్ అమ్మేటువంటి చిన్న చిన్న ప్లాస్టిక్ బంగారం అమ్మేటి అమ్ముతారు కదా 500 గ్రాములు, దాని ధర కూడా అవి కూడా కోఆపరేటివ్సే అమ్మేటువంటి పరిస్థితి చాలా కొంత ఉందని వస్తున్నాం. అక్కడ వచ్చినప్పుడు ఆ లాభాలను కూడా అదే కోఆపరేటివ్. కాబట్టి వాల్యూ అడిషన్ తెలుగులో మనం విలువను జమ చేయడం. మ్యాంగో ఉంటుంది, మ్యాంగో మీరు మ్యాంగోగా మామిడిగా అమ్మొచ్చు, జ్యూస్ చేసి అమ్మొచ్చు, రకరకాల ప్రొడక్ట్ చేసి అమ్మొచ్చు. ఆ వాల్యూ అడిషన్లో వచ్చేటువంటి లాభాలు ఏవైతే వేరే వాళ్ళకి వస్తున్నాయో అవి కూడా రైతుకే వచ్చినప్పుడే ఆ రైతు బాగుపడుతుంది. కేవలం ప్రైమరీ అగ్రికల్చర్ ప్రొఫెషన్ నాట్లేసి ఇక కేసీఆర్ గారు కరెంట్ ఇస్తుంది కదా, ఇష్టం వచ్చినట్టు కరెంట్ పెట్టుకొని, నీళ్ళు ఇస్తుందా ఇష్టం వచ్చినట్టు నీళ్ళు పోసుకొని, 10 రూపాయలు ఇస్తుంది కదా ఇష్టం వచ్చినట్టు ఎరువులు మంది తీసుకొని, కానీ ఎప్పుడు తొందరగా అమ్ముకోవాలి అనుకునే మాత్రం రైతు అక్కడే ఉంది. నేను చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను మంత్రి గారు, కోఆపరేటివ్ పెట్టి నిజంగా కూడా ఉత్పాదక శక్తి పెంచి లాభాలు రావాలన్నప్పుడు మాత్రం కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. రైతులు కష్టపడి పని చేయాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సైంటిఫిక్ కోఆపరేషన్ చూడండి నిజంగా చాలా అద్భుతం. వాళ్ళు ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకు అనుగుణంగా మనం ఎట్లా మన పంటలను మార్చుకోవాలని మరి పోయిందంటే చాలా గొప్ప విషయం. అసలు ఇంత కష్టంగా ఎందుకు పనిచేసి ఆ కోఆపరేటివ్ ఒక విద్యార్థులకు మరి కారణమేనంటే వాళ్ళు దాన్ని కన్న బిడ్డలా చూసుకుంటారు. వాళ్ళే ఎవరు వేరెవరు బయట నుంచి తింటారు, 1 మెంబర్ 1 వోట్. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ కూడా కోఆపరేటివ్ కూడా వేరేవాళ్ళు కూడా అదే, ప్రైవేట్ కంపెనీ వాడు షేర్ హోల్డర్, లాభాల కొరకు పెట్టుకుంటారు. ఇక్కడ ఉంటాడు వాడు ఎవరు మేనేజర్ పెట్టాడు కంపెనీ అంటే, కానీ కోఆపరేటివ్ అంటారు ప్రతి ఒక్క కంపెనీ. మన యొక్క నిజమైనటువంటి మామిడి పనిచే రైతులు అందరూ ఏకమై ఒక దాటి మీద పోతాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో దానికి సమయం ఇస్తాము, దాని కొరకు అందరం కూడా కలిసి కృషి చేస్తాము. ఒక 2 సంవత్సరాలు అంటే మాత్రం అది సక్సెస్ అయింది. ఎందుకంటే ఇంత మంచి అవకాశం మనకు రాదు. ఇది ఒక ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ. మనం ఎంత మంచి యాక్టివిటీ అంటే వారు వచ్చి మీరు కోఆపరేట్ చేసుకుంటే మీకు డబ్బు ఎక్కువ ఇస్తా అనేటువంటి సందర్భం అయితే చాలా తక్కువ, చాలా తక్కువ సార్లు మనకు ఎంత మంచి అవకాశం ఉంది. అంటే నేనేమనుకుంటున్నా అంటే మంచిగా మీరు దాన్ని చెప్పమన్నారు కాబట్టి అది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. అంటే ఒక స్టెప్ తర్వాత మొదలు మనం ఒక కోఆపరేటివ్గా ఫామ్ అయింది సరి ఎకరాలనే కాబట్టి ఎక్కడెక్కడ చేస్తే మొదటి ఫేజ్ చేసుకొని ఈ వాటితో సంబంధాలు పెట్టుకొని మొదలు మన మామిడిని అన్ని తర్వాత ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే వారికి తెలుసు ఏమంటారంటే ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఒక స్టెప్ తర్వాత ఒకటి పోవాలి కాబట్టి మొదలు కోఆపరేటివ్ ఫామ్ చేసుకొని వారికి అందేది ఇస్తామంటారు ఆ కోఆపరేటివ్. ఆ తర్వాత కూడా ఇక్కడనే ప్రాసెస్ పెట్టుకునే అవకాశాలు మనకు ఉన్నాయి, ఇది పెద్ద విషయం కాదు. కానీ అప్పటి వరకు రావడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అయిన తర్వాత ఎక్స్పోర్ట్ కూడా వారే ఊహించింది మనం ఎక్స్పోర్ట్ ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో మనం చేసుకొని అక్కడైతే మనం ఇక్కడ ఇక్కడ మనం చేసుకోవాలనే ఆకాంక్షతో వారు ఇక్కడ రావడం లేదు. ఎవరు కూడా వ్యాపార రహస్యాలు చెప్పారు, దాని ఒక కోఆపరేటివ్ మాత్రం అప్పుడు వ్యాపార రహస్యాలు ఇంకా రైతులు కూడా చెప్తుంది. ఇంకా రైతు మన గ్రామంలో ఉన్నటువంటి లేబర్ అనుసంధానం చేసి రైతులకు ఉపయోగపడింది వాళ్ళు చేసుకున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది మనకి చేసి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కోఆపరేటివ్గా పనిచేసినట్టయితే మాకు ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా ఆలోచించేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అంతేకాకుండా ఆర్గానిక్ మ్యాంగో, ఆర్గానిక్ మ్యాంగో ఆర్గానిక్ మ్యాంగో అంతర్జాతీయంగా బాగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కూడా చెప్పిన ప్రాజెక్ట్ 50 నియోజకవర్గానికి 40,000 ఎకరాలకు ఇళ్ళకి వెళ్ళి వచ్చింది. చాలామంది 20 మంది మామిడి రైతులు బారామతి వెళ్ళినాము. అక్కడ అనేక విషయాలను వారు గమనించి ఇక్కడికి వచ్చిన
మన గౌరవనీయ సునీల్ వసంత్ రావు పవార్ గారిని మనం ఇక్కడికి ఆహ్వానించడం వారు రావడం చాలా సంతోషం. ఈ సందర్భంలో మనం ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా విషయాలను మీరు గమనించడం జరిగింది. అదేవిధంగా పెద్దలు మరి రమేష్ రావు గారు, గౌరవ శాసన సభ్యులు, స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, జడ్పీ చైర్మన్ వసంత గారు, ఇది ఒక కొత్త మార్పు. జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉండదు. దీనికి మామిడి రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేకత ఇదో. ఇక్కడ మనకు కొంత డేటా ఇచ్చేట్టు నాకు కూడా ఈ విషయాలు తెలియదు. ముందు నేను కూడా దృష్టి పెట్టండి. కాకుండా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయం, చాలా ఇష్టమైనటువంటి విషయం. నేను ఇంకా నా ఉద్దేశం ఏమిటంటే పనులు ఏమని కాదు, దీనించి మళ్ళా కూర్చుంటే కూడా 2 గంటలు బాగుందని ఉన్నది. కానీ ఎవరు ఆగడానికి కనబడలేదు. ఎప్పుడు ఇష్టపడతారు పోస్తున్నాను అడిగిన ఉంటారు వేదిక మీద ఉండాలి అంటే ఉండదు కింద ఉండాలి. కాబట్టి ఇక్కడ మామిడి రైతులు ఎంతమంది, అరే మామూలు విషయం కాదు ఇది. ఇక్కడ మనకు 33,338 ఎకరాలు మామిడి పండించినట్టు. అదేవిధంగా మనం మామిడి దిగుబడి ఎంత వస్తుందంటే 1,140,000 మెట్రిక్ టన్స్ మనం ఓన్లీ జగిత్యాల జిల్లా నుంచి మనం ఇస్తాం. సరే ఇప్పుడు ఏమైంది, కోఆపరేటివ్ సంస్థ గురించి చాలా విషయాలు మన గవర్నర్ గారు చెప్పింది. వారు చెప్పిన దానిలో నేను కూడా ఒక 5 మినిట్స్ లో ముగిస్తాను. ఎందుకంటే మీరు అంతా బోర్ ఫీలింగ్ నాకైతే బోర్ ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఒక మంచి విషయం మీద మనం చర్చిస్తున్నాం. దీనికోసం ఎంత సమయం పెట్టినా తక్కువ లేదు. ఎన్ని విషయాలు మాట్లాడినా తక్కువ అది ఉండాలి. అయితే వారు ఏమన్నారంటే 9 మందితోటి ప్రారంభమైనటువంటి వాళ్ళ సంస్థ ఇలా 1,100 మంది సభ్యులతోటి విలసిల్లుతున్నారు. మరి మనకు వాళ్ళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసినప్పుడు ఒక్క రంగంలో లేని వారు ఒక్క ద్రాక్షతోటి మొదలయ్యి 3 ఎకరాలు ఉన్న రైతు దగ్గరికి పోయి ద్రాక్ష పంటను చూడడానికి వెళ్ళిండ్రు పవార్ గారు. వెళ్ళినటువంటి ఆ స్ఫూర్తితోటి ఇలా అనేక సంవత్సరాల తర్వాత మీకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే మామూలుగా లేరు. వాళ్ళు ఒక ద్రాక్ష దగ్గర లేరు, మామిడి దగ్గర లేరు, అనేక రకాలైనటువంటి ఉద్యానవన పంటలతో పాటు మరి అన్ని రంగాలలో విస్తరించింది. ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టి, హాస్పిటల్స్ పెట్టి, పౌల్ట్రీ ఫామ్స్ పెట్టి, అంటే మనకి వారు చూపిస్తుంటే ప్రతి రంగంలో ఉన్న వారు. దీనికి కారణం ఏంటంటే ఒక పట్టుదలతోటి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ను, ఇంత పెద్ద వ్యవస్థను సృష్టించగలిగారు. అందుకే ఇంతకుముందు మన రమేష్ అని చెప్పినప్పుడు కోఆపరేటివ్ వ్యవస్థకు ఉన్నటువంటి శక్తి అది. ఒకవేళ పట్టుదలతో చేయగలిగితే వాస్తవంగా దీనికున్నంత శక్తి కానీ దీనికున్నటువంటి మరి ఆ ప్రాధాన్యత కానీ వేరే దానికి ఉందని చెప్పి వాస్తవంగా ఒక ఉదాహరణ ఇలా కోఆపరేటివ్ సెక్టార్ను ఒక కంపెనీకి కోఆపరేటివ్ వ్యవస్థకు తేడా చూసినట్టయితే ఒక కంపెనీ ఉండదు. కంపెనీ ఏదైతే ఉన్నదో ఆయన ఆ లాభాలన్నీ వ్యక్తిగా కంపెనీలో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు 5 సభ్యులకు మాత్రమే చెప్తారు. కానీ కోఆపరేటివ్ వ్యవస్థలో మొత్తం యావత్ ఈ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తమ పాలనలో ఈ లాభాన్ని సర్దేర్పడే అవకాశం కోఆపరేటివ్ వ్యవస్థలు మాత్రం. ఉదాహరణకు మనం కరీంనగర్ డైరీ అనేటువంటి చక్కటి ఉదాహరణ. ఇలా వాళ్ళు ఎక్కడ దాకా విస్తరించున్నారంటే తెలియకపోతే తెలియని వాళ్ళకి తెలియదు, కానీ తెలిసిన వాళ్ళకి మాత్రం చాలా గొప్పగా విస్తరించున్నారు వాళ్ళు. ఒకరోజు మామూలుగా ప్రారంభమైనటువంటి కరీంనగర్ డైరీ ఎలా ఒక్కరోజుకు 1,00,000 లీటర్ల ప్రొడ్యూస్ ఉంటుంది. ప్రతి గ్రామంలో వాళ్ళ మిల్క్ ప్రొడ్యూస్ ఉంటారు, ప్రతి గ్రామంలో వాళ్ళ యొక్క మిల్క్ సెంటర్ ఉంటుంది, మిల్క్ కలెక్షన్ సెంటర్ ఉంటుంది. తర్వాత వాళ్ళకు లోన్స్ ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మా బర్రె చనిపోతే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చే సిస్టమ్ ఉన్నది. వాళ్ళ సభ్యుల ఇంట్లో పెళ్ళి అయితే మంగళసూత్రం ఇచ్చే సిస్టమ్ ఉన్నది. అంటే వచ్చినటువంటి లాభాలను మరి ఇంత
పూర్తి స్థాయి వరకు కూడా పంపిణీ చేసేటువంటి వ్యవస్థను బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి సంస్థ ఇలా కరీంనగర్ డైరీ ఒక ఉదాహరణ. రేపు ఈ మ్యాంగో పార్ట్నర్స్ కూడా అదే విధంగా కావాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీకు వేరే ప్రాంతానికి పోతే ఇంత పెద్ద మొత్తంలో మ్యాంగో పండించేటువంటి రైతులు లేరు. తర్వాత పవన్ గారు చెప్పినట్టుగా బాగా మ్యాంగో పండించే అవకాశం లేదు. కానీ ఇక్కడ పండిస్తున్నటువంటి మ్యాంగోలు అక్కడికి తీసుకువెళ్ళి దాన్ని రిఫైన్ చేసి మరి ఎక్స్పోర్ట్ చేస్తే మీరు 12 రూపాయలకు అమ్ముతున్నారు, ఓసారి 14, 15, 20 రూపాయలు మ్యాక్సిమం తిప్పని చెప్పాలి. ఎంత మ్యాక్సిమం 20 అంతేనా? మ్యాక్సిమం 20 ఓసారైతే తెగనమ్మ 10 రూపాయలు పోనీ ఇవ్వడం కావాలి కదా. మరి అటువంటి దానికి మినిమం మీకు 40 నుంచి 50 రూపాయల సపోర్ట్ ప్రైస్ వచ్చేటువంటి అవకాశం ఎప్పుడున్నది అని అంటే మీ కోఆపరేటివ్ వ్యవస్థను బట్టి ఒక ఫెడరేషన్ ఫామ్ చేసుకొని ఇగో ఇప్పుడు ఇవాళ రైతుకు ఆందోళన పండగంగా పడే కానీ మేలుపై అనుకోవాలి. ఈ ఆందోళన నుంచి దూరం అయిపోయి నా పండించిన పంటకు మార్కెట్కి నాకు ఇబ్బంది లేదు, నేను మా ఫెడరేషన్లో మా సొసైటీలో అప్పచెప్పగలిగితే నా డబ్బులు నాకు అది ఊళ్ళలో పెట్టి వస్తాయనేటువంటి నమ్మకం ఈ రైతులకు ఉంటుంది, ఆ ఈ వ్యవస్థకు ఉంటుంది. కాబట్టి మరి మామూలు రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడం కోసం తప్పనిసరిగా చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా 2 గంటలైనా ఉంటారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళు పనులుంటే వెళ్ళిపోతారు, అది వేరు విషయం. ఏ ఉద్యమం అయినా కట్టేసిన అడగలేదు. తెలంగాణ ఉద్యమం పెట్టిన నాడు కూడా ఇట్లనే మన మందితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రాష్ట్రం సాధించి అలా అద్భుతాలు సృష్టిస్తున్న విషయం మన కల ఉందంటే ఇది పాత ముచ్చడే కాదు, మేమందరం చూసిందే. తర్వాత దీనిలో ఇది ఇలా మనకు చిన్నగానే కనబడవచ్చు, దానికి రూపం వచ్చిన నాడు, జీవం పోసిన నాడు, అదొక వ్యవస్థ నిర్మాణం అయిన నాడు దానికి ఒక శక్తి, బ్రహ్మాండమైన శక్తి వస్తుంది, శాసించేటువంటి శక్తి వస్తుంది. ఇందాక మన ఎమ్మెల్యే రమేష్ అన్న చెప్పినట్టు అవి మరి మార్కెట్ను శాసించేటువంటి శక్తి ఎవరికి ఉంటుందంటే కోఆపరేటివ్ వ్యవస్థలకు ఉంటుంది. ప్రపంచంలో కోఆపరేటివ్ వ్యవస్థ అది నిరూపించిందని కూడా వారు చెప్పడం జరిగింది. వాస్తవంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రైతు సమన్వయ సమితి నిజంగా వారికి తీరడం లేదు, చాలా బిజీ ఉన్నారు, ఇంకా చాలా వ్యవస్థల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దీనిపైన దృష్టి పెట్టడం లేదు. వాస్తవంగా నువ్వు ఇద్దరు ఉన్నానని చెప్పాను, ధాన్యం నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, పంట పెట్టుబడి వచ్చింది, ఒకప్పుడు నువ్వే బావి తవ్వుకోవాలి, నువ్వే వ్యాతం పోసుకోవాలి లేదా మూట కొట్టుకోవాలి, కరెంటు సంబంధం లేనాడు నువ్వు పండించేటువంటి పంట చాలా స్వల్పం, దాన్ని అమ్ముకున్నందుకు కూడా నువ్వే బీటి కొట్టుకోవాలి, 2 రోజులు 3 రోజులు ఉండి బడికాంపల్ని అమ్ముకొని రావాలి. ఇవాళ ఏమైపోయింది, రైతులకు చాలా ఈజీ అయిపోయింది, మరి ముఖ్యంగా వరి పంట ఈజీ అయిపోయింది. వాళ్ళు వాడవలసిన కూడా నా ఇంటికి వస్తే పైసలు నేను కట్టుకున్నాను, కనీసం వర్షం పడితే తాత్పాలు కప్పుకోవాలని కూడా ఆ సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి, లేదంటే వచ్చి 2 లక్షల అనే కాటికి వస్తాయి. అది ఒకవైపు. కానీ దాని ఏంటంటే దిగుబడి పెరిగింది, విపరీతమైన దిగుబడి పెరిగింది. తర్వాత ఇప్పుడు కాలుష్యం స్టార్ట్ అయింది, ఇంకా అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చిన తర్వాత మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకపోయిన తర్వాత మరి పంట దిగుబడి ఒకటే రకమైనటువంటి పంట వస్తే ఒక ఉదాహరణ మనం అనుకుందాం. ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ఎంత ఉంటే కూడా మనం ఎంత ఉంటాం, దేశానికి సరిపోయేటువంటి మన బట్టలు మార్చుకుంటాం. ఈ రాష్ట్రంలో మన చౌకంగా ద్వారా మరి మనం పట్టిన పంట మళ్ళా గవర్నమెంటే కొని వాళ్ళకి ఇవ్వాలి, ఉంటుంది కొనే కాడికి ఉంటుంది. మరి కొనని ధాన్యం ఉత్పత్తి అయినప్పుడు ఏం చేసుకోవాలి, ఇది కూడా ఒక పెద్ద సమస్య అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క బట్టలే అవసరం ఉండాలి మంచి బతుకుదల కోసం, పప్పుధాన్యాలు కావాలి, పండ్లు కావాలి, కూరగాయలు కావాలి, అనేక రకాలైనటువంటి పంటలు కావాలి, రైతులు చైతన్యం కూడా కావాలి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, దీని మీద అవగాహన జరగాల్సిన అవసరం ఉన్నది. అది ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. వీళ్ళు నాకు తెలిసి ఎన్ని సంవత్సరాల ప్రయత్నం జైటీ వన్
ఏంటంటే 37 ఇయర్స్ యొక్క కృషి, మరి మీరు కూడా ఒక్కరోజు ఉండంలోనే ఇది సక్సెస్ అయిపోయింది, అద్భుతమైనది కాదు. మనము 2 ఏళ్ళు కనుక 3 ఏళ్ళు కనుక ఇదే పద్ధతులలో రైతులందరినీ మోటివేట్ చేసుకుంటూ పోతే, ఇటు మామిడి రైతులు కావచ్చు, కూరగాయలు పండించే రైతులు కావచ్చు, వరి ధాన్యం పండించే రైతులు కావచ్చు, ఇంకా రకరకాల ధాన్యం పండించేటువంటి రైతులు కావచ్చు, వాళ్ళకి సరైనటువంటి మరి గిట్టుబాటు ధర వస్తుందనేటువంటి నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ నిర్మాణం అయినప్పుడు తప్పకుండా మరి రైతులు కూడా మన మాట తినేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వింటారా, ఎట్టి పసులు వింటారు, నీళ్లు లేవు. శ్రీరామ్ సార్ ఒక చుట్ట నీళ్లు కానీ దయచేసి మీ దయ మీరు ఈసారి బలి పెట్టకుండా అంటే వింటారా? వినరు. ఎందుకు వినాలంటే ఆయనకి ఇంకో పక్క పంట గౌరవీగా ఉంటుంది, చూస్తామైంది నీళ్ళు రాకపోతే అనుకుంటాడు. మరి చాలా సందర్భాలలో నీళ్లు రాకపోతే కూడా పంట లేకపోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ క్రమశిక్షణ లేదు. మరి క్రమశిక్షణ కూడా రైతులలో రావాలంటే అది ఎవరి కోసం? మన కోసమే. ఒక మాట పవార్ గారు చెప్పిన వారు మాట్లాడు, మీకు గవర్నమెంట్ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. నేను పొద్దున టిఫిన్ తినేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడితే మరి అడిగింది, మా దగ్గర రైతు బంధు కింద పంట పెట్టుబడి ఇచ్చేటువంటి అవకాశం, అలాగా రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ఉన్నది. ఓ చాలా కేకంగా చాలా విషయాలు చెప్తే వారు, మరి మా దగ్గర ఇక్కడ లేదు, మేము ఎన్నడూ గవర్నమెంట్ దీనికి చూడలేదు, మా పని మేము తీసుకుంటా పోయినాం, గవర్నమెంట్ సపోర్ట్ చాలా స్వల్పం మాకు, మేము మమ్మల్నే వచ్చిన వాళ్ళు అడిగేటువంటి పరిస్థితి తప్ప మేము గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోలేదనేటువంటిది మొదలయ్యే వారు జరిగింది. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఇక్కడ చెయ్యాల్సినంత చేస్తా ఉన్నది. ఇలా అన్ని ఇబ్బందులు కూడా దూరమైనవి. ఎవరెన్ని మాట్లాడినా ఇంకా రాజకీయాలు మాట్లాడే అవసరం లేదు, ఎవరెన్ని మాట్లాడినా దాదాపు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా దూరమైనవి. చిన్న విషయాన్ని కూడా చాలా ఇబ్బంది పడిన రోజులు మనం చూసినాం మొన్నటిదాకా. అయితే ఈ సందర్భం ఇంకోటి ఏంటంటే, ఇది రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పని, దీన్ని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. అందరి ఆలోచన ఏంటి, జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి మామిడి రైతులకు మేలు జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా మన ఎంపీ మేడం కవిత గారు కొంత ప్రయత్నం చేశారు, మన కలెక్టర్ గారు కూడా కొంత ప్రయత్నం చేశారు, కానీ ఆ చేసిన దాంట్లో ఈ ఫెడరేషన్ సిస్టంలో కానీ ఈ కోఆపరేటివ్ సిస్టంలో కానీ ఆలోచన జరిగిందని నేను అనుకుంటలేను. ఒకవేళ జరిగినట్టయితే ఒక గ్యారంటీ మాత్రం వస్తుంది. తర్వాత మన ప్రాంతంలో ఒక దురదృష్టం ఏంటంటే విపత్తులు ఎక్కువ వస్తున్నాయి. పూతాయి కింద సమయంలో గాలి మనం వచ్చు కింద రాలి, లేదంటే కొంచెం మంచి కాయ చేతికి వస్తుంది అనగా ఓ వడగల వారనో వచ్చి మొత్తం ఒక్కసారి ఇచ్చి పెడితే కొమ్మలు కాయలన్నీ కూడా పోవడం, పాపం రైతులందరూ కూడా అలాడిపోవడం, ఇట్లా వరుసగా ఉండాలి నీళ్ళు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇది కూడా మనం అది ఏం చేయగలుగుతాం మనకి తెలియదు, కానీ సైంటిఫిక్ రీజన్ అది ఎట్లా అవ్వగలుగుతాం ఏం చేయగలుగుతాం తెలియదు, కానీ వాస్తవంగా మరి ఏదో రీజన్ ఉండి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. మరి అది కూడా మన రైతులకు చాలా ఇబ్బందికరమైతే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా సందర్భాల్లో అయితే ఎవరైతే తోట పడుతున్న ఆయనకు చాలా ఇబ్బంది, ఇచ్చిన వాళ్ళకు ఇబ్బంది, ఇవ్వని వాళ్ళకి ఇబ్బంది, మరి ఇట్లా చాలా సంవత్సరాలు మనం చూసినాం. కాబట్టి ఒక వ్యవస్థ నిర్మాణం అయినట్లయితే తప్పకుండా దీనికి ఒక మంచి రూపం వస్తుంది, అందరు రైతులు కూడా మేలు జరుగుతారనే ఉద్దేశంతో ఒక మంచి సబ్జెక్ట్. కాబట్టి మన అత్తున్నారని తెలియగానే అరే ఈరోజు ఎంత టైం అయినా ఇవ్వాలి, ఎంతసేపు అయినా విషయాల మీద మాట్లాడుకోవాలి, ఆ అవగాహన రావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క సదస్సును నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధికారులందరూ కూడా అది సహకరించి మరి మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం, దాదాపుగా జిల్లా నలుమూలల నుంచి ఒక 200 మందిని పిలుస్తామని చెప్పడం జరిగింది. మరి వచ్చిన దానిలో మాత్రం నాకు చాలా ఏమనుకోవద్దు, ఎవరు లీడర్లు ఎక్కువగా కనపడుతున్నారు, లీడర్ లేనంత మాత్రం రైతులు కావాలనే ఏం లేదు, లీడర్ కా రైతు అంతే కదా. కాబట్టి మరి మీరందరూ ఈ ద్వారానే ఎక్కువ సందేశం పోతుంది. ఒక మామూలు రైతు కంటే కూడా లీడర్ కం రైతు అనుకో ఓ చాలా విషయాలు మనకు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీన్ని
ఇంకా మనం ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒకవేళ మరొక కోరిక కోరేను, ఒకసారి మీరు మా బారామతి వచ్చి విజిట్ చేయండి. అక్కడ ఉన్న పనిచేసే ముందు ఏం పెద్ద సమస్య కాదు, ఓ మూడు నాలుగు బస్సులు పెట్టుకుంటే పోస్తుంది. మరి ఏ జిల్లా ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ బాధ్యత తీసుకుంటే ఇక్కడ ఉన్నాయి ఐదు కాన్స్టిట్యూన్సీలు, అన్నయ్య కూడా రెండు మండలాలు ఉన్నాయి, వాళ్ళ కలిసి కూడా వస్తారు. మరి మూడు నియోజకవర్గాలు దాదాపుగా ఉన్నాయి. పోయి వస్తే ఏంటంటే ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ ప్రత్యక్షంగా చూడడం వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి ఒక టూర్ ప్రోగ్రామ్ పెడితే కూడా బాగుంటుంది. ఆ లోపల సమాలోచన కూడా జరగాలని నేను మరి కోరుతా ఉన్నా. దాని కోఆర్డినేషన్ కూడా ఎవరో ఒకరు తీసుకుంటేనే ఆ పని ముందట పడుతుంది. ఆ విధంగా మరి మా రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయాలని. ఇది ఒక మంచి కార్యక్రమం, మంచి ఆలోచన. మరి ఇది రైతులందరికీ మంచి చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నం ముందుకు పడాలని కూడా నేను కోరుకుంటూ మరి ఈరోజు సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు మంచి సందేశాన్ని మనకు ఇవ్వడం జరిగింది, చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి రమేష్ రావు గారు, అదేవిధంగా వారు మన సునీల్ వసంతరావు పవార్ గారు ప్రత్యేకంగా మన కోసం మహారాష్ట్ర నుంచి వచ్చి ఒక మాట చెప్పారు. ఏది మా కృష్ణమోహన్ గారు అనుకుంటే నేను ఒక నెల అయితే దిగిపోతుంది సార్, ఒక్కసారి మా వాళ్ళతో వచ్చి మాట్లాడు అంటే ఆరాటం ఇది. డిపోయి సప్పుడే ఇంటికన్నా భార్య పిల్లలతోటి సార్ మీ అమ్మ నలభై ఏళ్ళు వచ్చినట్టు పోయి రెస్ట్ తీసుకుందామని అనుకోక ఆయన ఆరాట పెట్టుకున్నారు అంటే ఒక నెల రోజులైతే దిగిపోతా. అదే మీ దగ్గర ఒక అద్భుతం జరుగుతుంది, ఇది మా వాళ్ళు తెలిస్తే మంచుకుంటూ మీరు ఇక్కడ దాకా వచ్చిపోండి అని కోరిన కోరిక ఏదైతే ఉందో చాలా గ్రేట్ మా కృష్ణమోహన్ గారు నిజంగా చెప్తా ఉన్నాను. అందరికీ అటువంటి అందరూ బాగుండాలని కోరిక చాలా మందికి ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి అటువంటి అధికారులు కూడా మనకు ఉండడం చాలా సంతోషం. ఏదేమైనా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా విషయాలు గమనించి మరి దీన్ని తప్పకుండా మీరు ఇప్పుడు ఆలోచనతోనే ముందుకు పోతారు. దీనిలో మరి నెక్స్ట్ మనం పోయే ప్రయత్నం చేద్దాం, అదేవిధంగా దీనికి ఒక కార్యరూపం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా మరి మనందరి తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున పవార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మన రైతులందరి తరఫున కూడా వారికి చిన్న సత్కార సన్మానం కూడా నేను చేయడం జరుగుతుంది. కొంతమంది పెద్ద మనుషులు రైతులు కూడా మీరు వేదిక మీకు రావాలని కోరుతున్నాను. మరమ్మతి వెళ్ళే ప్రోగ్రామ్